ఒంగోలు గిత్తలకు పెట్టింది పేరు వ్యాపారానికి ఫేమస్ ఇప్పుడు హవాలా అవుతుంది ఒంగోలు సిటీ బంగారం హవాలా వ్యాపారం పెద్ద ఎత్తున జీరో కోట్లు వెనకేసుకుంటున్నారు వ్యాపారులు దొరికింది ఘోరంతే దొరకంది మాత్రం కొండంత వ్యాపారులు ఇది అందరికీ తెలిసిందే కానీ బయటకు రావడం లేదంతే రానివ్వడం లేదు కూడా బంగారం హవాలా వ్యాపారానికి అడ్డాగా ఒంగోలు రాష్ట్రంలో ఎక్కడ అక్రమ బంగారం దొరికినా మూలాలు ఒంగోలులోనే గతంలో బంగారంతో పట్టుబడ్డ అధికార పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు అక్రమ బంగారం పట్టుబడినా దాని మూలాలు డైరెక్టుగా ఒంగోలుతోనే లింక్ అయి ఉంటున్నాయి తమిళనాడు నుంచి ఏపీకి బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది కానీ వచ్చేదంతా ఒంగోలుకే నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తోంది ఎక్కడ ఏం జరిగినా మూలాలన్నీ ఒంగోలులోనే బంగారం జీరో బిజినెస్ లో ఒంగోలు వాసికెక్కింది ప్రకాశం జిల్లాలోని పొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర విజయవాడ కస్టమ్స్ లోని ప్రివెంటివ్ విభాగం అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు మూడు కార్లలో చెన్నై నుంచి అక్రమంగా తీసుకొస్తున్న పది పాయింట్ ఏడు ఏడు కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు పట్టుబడ్డ బంగారం బిస్కెట్ల విలువ ఐదు కోట్ల ఎనభై లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు బంగారం వెండి అక్రమ రవాణాకు ఉపయోగించిన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు రెండు వేల విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే ఫస్ట్ టైం పట్టుబడ్డ ఐదుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు అయితే తనిఖీల సందర్భంగా కార్లను చూసి కస్టమ్స్ అధికారులు అవాక్కయ్యారు సినిమాల్లో చూపించినట్టుగా బంగారం స్మగ్లింగ్ కోసం కార్లను కస్టమైజ్ చేయించారు ఎలాంటి అనుమానాలు రాకుండా బంగారం బిస్కెట్లు దాచటానికి వీలుగా ఇంటీరియర్ డిజైన్ చేశారు సీట్ల వెనక భాగాల్లో సీట్లలో ప్రత్యేక అరలు అమర్చి అందులో బంగారం బిస్కెట్లను దాచినట్లు గుర్తించి అవాక్కయ్యారు మరో ఘటనలో చెన్నై దగ్గరలో ఇద్దరు వ్యక్తులు భారీగా నగదుతో పట్టుబట్టారు వాళ్ళిద్దరూ ఒంగోలు బంగారు వ్యాపారంతో సంబంధాలు ఉన్నవారే చెన్నైలో హార్బర్ ఏసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా ఓ కారులో రెండు కోట్ల నగదు దొరికింది ఆ డబ్బుకు సంబంధించి వారి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు పట్టుబడ్డ వారిని ఒంగోలుకు చెందిన జయశంకర్ నారాయణులుగా గుర్తించారు వీరిద్దరూ గతంలో బంగారం వ్యాపారం చేసేవారు దాంతో పట్టుబడ్డ నగదు కూడా బంగారం కొనుగోలు కోసం తీసుకెళ్లిందేనన్న అనుమానాలు బలపడ్డాయి విజయవాడ గుంటూరు నెల్లూరులతో పాటు ఏపీలోని ప్రధాన ప్రాంతాలకు కూడా ఒంగోలు కేంద్రంగా నడిచే హవాలా ద్వారానే అక్రమ బంగారం రవాణా అవుతున్నట్లు సమాచారం ఇక్కడి వ్యాపారులు జీరో వ్యాపారం రూపంలో చెన్నై మార్కెట్లో బంగారుపు కడ్డీలు కిలోల లెక్కన కొనుగోలు చేస్తున్నారు రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఒంగోలు నుంచి వెళుతుండగా చెన్నై దగ్గరలో పోలీసులు తనిఖీ చేశారు అందులో ఐదున్నర కోట్ల నగదుతో బంగారం వ్యాపారులు పట్టుబడ్డారు అప్పట్లో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని రెడ్డి పేరు బయటకొచ్చింది బాలినేని రెడ్డికి చెందిన హవాలా సొమ్ము తరలిస్తూ పట్టబడ్డారని ఆరోపణలు వచ్చాయి కారుపై ఉన్న స్టిక్కర్ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుదిగా గుర్తించారు పట్టుబడిన బంగారం వ్యాపారి అధికార పార్టీలో చురుగైన నాయకుడు కావటంతో నగదుతో తనకు సంబంధం లేదని బాలినేని రెడ్డి చెప్పుకోవాల్సి వచ్చింది ఆ వ్యవహారం ఇప్పటికీ బాలినేనిని విమర్శించటానికి ప్రతిపక్షాలకు ఓ అస్త్రంగా ఉంది ఈ మధ్య పెద్ద ధోరణాల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాగే హవాలా డబ్బు దోపిడీ కేసు నమోదైంది అధిక మొత్తంలో కారులో నగదు తీసుకొస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి నగదు దోచుకున్నారు అయితే నగదు హవాలా నగదు కావటంతో చోరీ జరిగినా వ్యాపారులు సైలెంట్ అయిపోయారు బంగారం బిస్కెట్లు బ్యాంకు లావాదేవీల ద్వారానే కొనుగోలు చేయాలని నిబంధనలు ఉన్నాయి ప్రభుత్వానికి పన్నులు చెల్లించి బంగారం వ్యాపారులు ఎంత వ్యాపారమైనా చేసుకోవచ్చు ఇక వినియోగదారుల నుంచి కూడా వ్యాపారులు రెండు లక్షలలోపు మాత్రమే నగదు తీసుకునే అవకాశం ఉంది అంతకంటే ఎక్కువైతే బ్యాంకు లావాదేవీలు చేయాలి అయితే ఇప్పుడు ఎక్కువ మంది వ్యాపారులు నగదు తీసుకొని అందుకు సంబంధించి డూప్లికేట్ బిల్లులు ఇస్తున్నారు ఒంగోలు నుంచి ఇతర ప్రాంతాల వారు బంగారం కొనుగోలు చేసుకుని అవసరం మేరకు తీసుకెళ్లి అక్కడ వస్తువులు తయారు చేసుకుంటున్నారు ఒంగోలులో నెలకు వంద కోట్లకు పైగా బంగారం జీరో బిజినెస్ లో అమ్ముడవుతోందని సమాచారం ఒంగోలు నుంచే జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పాటు విజయవాడ నెల్లూరు గుంటూరు సహా ఏపీలోని ప్రధాన పట్టణాలు నగరాలకు కూడా తరలిస్తున్నట్లు తెలుస్తోంది కిలో బంగారం ధర ప్రస్తుతం యాభై రెండు లక్షల రూపాయల వరకు ఉండగా జీరోలో నలభై రెండు లక్షల రూపాయలకే దొరుకుతున్నట్లు తెలుస్తోంది కిలో బంగారం అమ్మితే పది లక్షలు లాభం వస్తుండటంతో ఒంగోలులోని చాలా మంది బంగారం వ్యాపారులు ఈజీ మనీ కోసం జీరో బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది కడ్డీల రూపంలో బంగారం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న కార్ఖానాల్లో కరిగించి వంద రెండు వందలు ఐదు వందల గ్రాములతో పాటు అవసరమైన వస్తువులు తయారు చేయించుకొని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు ఒంగోలు కేంద్రంగా గోల్డ్ జీరో బిజినెస్ జరుగుతోందని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి అంత మొత్తంలో కోట్లకు కోట్లు ఒంగోలు నుంచి ఎలా తరలిస్తున్నారు నోట్ల రూపంలో ఎలా వెళ్తున్నాయనేది అతి పెద్ద ప్రశ్న ప్రతిరోజూ రాష్ట్రం దాటుతున్న హవాలా మనీలో ఒక్క శాతం కూడా పట్టుబడదని వ్యాపారులే చెప్పుకుంటూ ఉంటారు ఈ సొమ్ము ప్రతిరోజు హవాలా రూపంలో తరలి వెళ్తున్నా ఏపీలో ఎవరూ ఎందుకు పట్టుకోవడం లేదు బోర్డర్ దాటిన తర్వాత తమిళనాడులో మాత్రమే పట్టుబడుతున్నాయంటే అక్కడి వారికే సమాచారం ఎలా వెళ్తోంది ఏపీలో ఎందుకు తనిఖీలు చేయడం లేదు ఇప్పటికైతే ఇవి సమాధానం లేని ప్రశ్నలు